ఆ నేర్చుకునే వైశ్యాన్ని మనకి శృంగారణేధ్యం ద్వారా ఆ మహానుభావుడి కల్పించాడు అందుకు ఆయనకు కూడా నమస్కారం చేస్తూ మనం కథలో ప్రవేశిస్తూ ఉన్నాం నిషధ దేశాన్ని పరిపాలించేటువంటి యువరాజు నలుడు ఆయనకు తండ్రి రాజ్యాన్ని అప్పగించాడు ఆయనే చక్రవర్తి ఆయన విద్యాభ్యాసం ఎలా సాగిందో శ్రీహర్షుడు చెబుతాడు సంస్కృతంలో ఇవాళ విద్యా వ్యవస్థలో చాలా ముఖ్యమైన విషయం అది అది జారిపోవడం వల్లే మన విద్యలు బాగుంటా విద్యలో ఎప్పుడు నాలుగు సోపానాలు ఉంటాయి అధితి బోధ ఆచరణ ప్రచారణై నరుడు విద్యాభ్యాసం ఎలా సాగింది అంటే నాలుగు దశలు సక్రమంగా చూసుకున్నట్ట ఒకటి అధితి రెండు బోధ మూడు ఆచరణ నాలుగు ప్రచారం ఇది విద్యా వ్యవస్థలో ఉండాల్సింది అధితి అంటే జస్ట్ టు రీడ్ చదవడం పుస్తకం చదవకుండా విషయం ఎలా వస్తుంది అంతకంటే గొప్ప అర్థాలు చెప్పక్కల అధ్యయనం చదవడం అంతే ఎప్పటికీ కళా కళాశాలలో అక్కడను స్టడీ పీరియడ్ ఏమంటారు అధ్యయనం అంట అధ్యయనం అంటే స్టడీ చదువు ముందు విషయం చదవాయా నీకు నచ్చిందో నచ్చలేదో చేసేవో చేయలేదు ముందు చదవాలి కదా చదువు అంచేది అది బాగా చదివాడు వేదాలు శాస్త్రాలు చదివాడు తర్వాత రెండోది బోధ బుద్ధు బోధు టు అండర్స్టాండ్ దాన్ని అవగాహన చేసుకోవాలి బోధన అంటే ఇతరులకు చెప్పడం కాదు మనం అవగాహన అవగాహన చేసుకోవడం బోధన కూడా అర్థమే లోకంలో బాగా వ్యాప్తులు ఉంది బోధన అంటే చెప్పడమే చెప్పేస్తే అయిపోయాయి కాదు బోధన అంటే ముందు అవ నువ్వు అవగాహన చేసుకుని వారికి చెప్పు నీకే అవగాహన కందే వారికి ఎలా చెబుతావు అని చదవడం వేరు బోధన వేరు అవగాహన వేరండి చదివిందంతా మనకు అవగాహన అయిందని అనుకోకండి ఇవాళ చాలా పరీక్షల్లో మొక్కును బట్టి పరీక్షలు రాస్తున్నారు ఏమి అవగాహన ఏమి కాలా బట్టి అందులో నాలుగు సమాధానాలు ఇచ్చి ఒకటి టిక్కు పెట్టమన్నప్పుడు బట్టి పడితే చాలు అసలు అవగాహన చేసుకోవాల్సిన అవసరమే లేదు ఇక ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మీద చాట్ జీపీటీ కూడా వస్తే చాటా చీపురు వచ్చినట్టే ఈ మాత్రం చదువు కూడా ఉండదు ఎందుకంటే నొక్కితే అదే చెబుతుంది సమాధానం నువ్వు చెప్పేది ఏమిటి చెప్పలేదు లేదు ఇక్కడ అన్ని చెబుతున్న సమాధానం అది అది చూస్తాడు రాసేస్తాడు ఇంకా మీరు ఏమి ఇప్పుడు వాచిలు తీసేయండి పెన్నులు తీసేయండి పెన్సిల్ తీసేయండి మంగళసూత్రాలు తీసేయండి అంటున్నాడు అప్పుడు మొత్తం పరీక్షలే రద్దు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఏం తీసేయలేవు ఇంకా శరీరంలోనే పెట్టుకొస్తాడు గోడలో పెట్టుకొస్తాడు గోల్డ్ తీసేస్తావా అంత సింపుల్ టెక్నాలజీ రాబోతుందమ్మా పరమ దారుణంగా వస్తుంది అది గోడలో పెడతాడు మిషన్ గోరులో గోరు పెంచాలంటే నాకు మొక్క అంటాడు అమ్మో సెంటిమెంట్ బాగా ఉంటుంది గోడు కింద పెడతాడు గోల్డ్లోంచి అంతా కనబడుతూనే ఉంటుంది ఈ గోరులో వచ్చే టీవీలు వస్తే ముందు ముందు ఈ గోరులోనే ఎవరిని పట్టుకుంటారు మీరు ఇప్పటికే పిల్లల్ని పట్టుకోలేకపోతున్నావు దీనికి మనిషి అంతకరనే ప్రమాణం ఇది చిత్తశుద్ధి అంటే అదే ఏం చేస్తున్నావో నీకు తెలుసు కదా దాని ఫలితాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండి ఇంకెందుకు మాట్లాడుతావు చేసుకో ఇంగ్లీష్లో చెబుతారు మా థింక్ బిఫోర్ యూ డూ డూ హ్యాస్ యూ లైక్ నీ ఇష్టమోసిన జైక్ అని చేసే ముందు ఒక ఐదు నిమిషాలు ఆలోచించు అప్పుడైనా అర్థమైతే అర్థమవుతుంది లేత లేదు అప్పటికే అర్థం పోతే కర్మ అంచితే అధీతి ముందు చదువుకోవాలి బోధ దాన్ని అవగాహన చేసుకోవాలి తర్వాత ఆచరణ మూడో మాట గమనించండి వేళ పెద్ద మొత్తం లోపించింది అదే అవగాహన లేదు ఆచరణ లేదు నువ్వు చదివిన దాన్ని ఆచరణలో పెట్టావా బీటెక్ నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటాడు ఇంట్లో ఫ్యూజ్ చేయడానికి ఎలక్ట్రీషియన్ పిలవాలి ఈ సన్నాసి పనికిరాడు వీడు బీటెక్ ఎందుకు చదివినట్టు నువ్వు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసావా లేదా మరి ఫ్యూజ్ చేయడానికి నీకేమిటాయని నొప్పి వేడు అది మాకు చెప్పలేదు అంటాడు సంతోషం సంస్కృతంలో నూటికి తొంభై ఐదు మార్కులు వస్తాయి ఇంటర్మీడియట్ చదివే వాళ్ళందరికీ నీ పేరు రాయి నీ పేరు రాయివయ్యా సంస్కృతంలో అంటే ఇట్స్ నాట్ ఇన్ సిలబస్ అంటాడు పేరు రాయడం సిలబస్లో ఉండదు పోనీ సిలబస్లో ఉన్న శ్లోకం ఏదైనా చెప్పవయ్యా అంటే దట్ సెమిస్టరీస్ ఓవర్ అంటాడు ఈ అదవ సమాధానం ఇంగ్లీషులో చెబుతాడు మనకి ఆ పరీక్ష అయిపోయింది వాడిని అడగకూడదు పేరు రాయడం ఉండదు పరీక్షలో నెంబర్ ఉంటుంది వీడు మమనామ శర్మ అని కూడా వీడు రాయలేదు మరి ఎందుకు చదివినట్టు తొంభై ఎనిమిది మార్కులు ఎలా వచ్చే వీడికి రాలేదు మాబోటి కాళ్ళం వేసావా పాపం అదే లెక్చరర్లు పూర్వం మార్కులు తెచ్చుకునేవారు ఇప్పుడు వేస్తున్నారు తెచ్చుకునే విద్య వేరు వేసే విద్య వేరు అందుకని చదివిన దాన్ని నువ్వురికే పైపే చదువుకుంటూ వెళ్ళు ఒకటి కాకపోతే నాలుగు సార్లు చదువు మేస్టర్ చెప్తారుగా అవగాహన చేసుకో దాన్ని ఆచరణలో పెట్టు ఆచరణలో పెట్టాక ప్రచారణయి ప్రచారం చేయి బయటికి చెప్పు ఇవాళ అధితి ప్రచారం అధితి ప్రచారం చదవడం చెప్పాడు చదవడం చెప్పాడు అంటే ఒక మాటలో చెప్పాలంటే తినడం కక్కేయడం తినడం కక్కేయడం వీడికి ఒంట్లో ఏమీ వంటబట్టలేదు అందుకే వంటబట్టక తిన్నది వంట పట్టక తిరుగుతున్నాడు రా అంటారు తెక్కెక్కినట్టు ఉంటే ఎవడైనా తిన్నది వంట పట్టలేదంటారు తిన్నది వంట పట్టనంటే చదువు కూడా వంటబట్ట ఆ వంట పడుతోందా పరిశీలించాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలంటే నలమహారాజు తల్లిదండ్రులు చేసినట్టే ఆనాటి విద్యా వ్యవస్థలో పెద్దలందరూ చేసినట్టే ప్రోగ్రెస్ కార్డు చూడగానే మార్కులు చూసి ఆనందించద్దు మార్కులు చూసి తిట్టద్దు నిందించవద్దు సంస్కారం ఉందా పిల్లాడు అబద్ధాలు ఆడుతున్నా అంటే నూటికి నూరు మార్కులు వచ్చిన ఏం చెప్పాలి వాడికి ఎందుకు పని లేక మన ఏదో చెప్తే అబద్ధవాడవు ఎందుకు అబద్ధం ఎందుకు ఆడుతున్నావు అని చెప్పాలి ఖండించాలి మా వాడు అదే అబద్ధాలు ఆడితే ఆడతాడు అందరూ ఆడుతున్నారు కానండి వాడు ఎప్పుడు క్లాస్ ఫస్ట్ అండి నువ్వు తల్లే పాడు చేస్తున్నట్టు పిల్లల్ని మాట అంటున్నట్టే తండ్రే పాడు చేస్తున్నట్టు స్వయంగా అబద్ధాలు ఆడితే ఆడతాడు అంత తేలిగ్గా ఉందా విషయం క్లాసుకు ఫస్ట్ ర్యాంక్ మాత్రం నీకు ఆనందంగా ఉంది కానీ పేరెంట్లో చెప్పుకోవాలి ఇలా ఆయన ఏమో పెద్ద క్లబ్బుల్లో చెప్పుకోవాలి మనం చెప్పుకోవడానిక మన పిల్లల ర్యాంకులు వాళ్ళు బాగుండాలనుక అందుకని నరమహారాజు విద్య గురించి శ్రీహర్షుడు ఎందుకు ప్రత్యేకంగా చెబుతున్నాడంటే ఈ దాన్ని చదివాడు చదివిన మేము మామూలు కాదండి ఆ రోజుల్లో రాజకుమారులకు ఏం నేర్పేవారో తెలుసా పరిపాలన ఎందుకంత బాగుండేదో తత లిపి జ్ఞానం నిఖిల దేశీయ భాషా పాండిత్యం దండి దశకుమారి చరిత్రలో చెబుతాడు సకల లిపి జ్ఞానం దేశీయ భాషా పాండిత్యం షడంగ సహిత వేద సముదాయ కోవిదత్వం కావ్య నాటక ఆఖ్యానక ఆఖ్యాయకి ఇతిహాస చిత్ర కథా సహిత పురాణ గణ నైపుణ్యం ధర్మ శబ్ద జ్యోతి మీమాంసాది సమస్త శాస్త్రనికరచాతుర్యం కౌట్యకామందికీయాతిపట పాటవం వీణాద్యశేషవాద్యక్ష్యం సంగీత సాహిత్య హారిత్వం మణి మాయా ప్రపంచ చుంచుత్వం మాతంగ వాహనారోహణ పాటవం వివిధ ఆయుధ ప్రయోగ చణత్వం చౌర్యదురోదరాదికపటళా ప్రౌత్వం చత్తదాచార్యేభ్య సమ్యౌవ విలసం తం కృత్యేష్ శత్రుజన దుర్లభ అంటాడైనా ఇది ఆ రోజుల్లో రాజకుమారులు అందరికీ నేర్పిన విద్యలు ఇవి పరిపాలన ఎందుకు బాగుండదండి అన్ని దేశాల లిపులు తెలుసు అన్ని భాషలు తెలుసు వీలైనవి తన రాజ్యంలో మాట్లాడే భాష తనకి రాకపోతే అలాగే ఇవాటికి కూడా మీరు కలెక్టర్లను గమనించండి జిల్లా కొత్త జిల్లాకి వేస్తారు అస్సాం వాళ్ళని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో బాగా మూడు రోజుల్లో భాషలు వేచేసుకుంటాడే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది వాళ్ళనిపిస్తే నేర్చేసుకుంటాడు ఇచ్చిన ప్రజలతో నడిపాలి వ్యవహారాన్ని సామాన్య ప్రజలతో కలెక్టర్ అంటే ఆఫీసులో కూర్చుంటే కొత్తలతో నేర్చేసుకుంటాడు అసలు ఈ ఇన్ని భాషలు ఎలా వస్తాయి వాళ్ళకి అనిపిస్తుంది పది రోజుల్లో భాషలు వేచేసుకుంటారు కలెక్టర్ ఏం లేదు వాళ్ళు నేర్చుకున్న టెక్కిన కోటే నాకు పని మనుషుల దగ్గర నేర్చేసుకుంటారు బాగా పని మనిషిని బాగా గమనిస్తే ఏదైనా వచ్చేస్తుంది వెంటనే పది రోజుల్లో ఆశ్చర్యం అస్సాం వాడు ఆంధ్రప్రదేశ్లో తెలుగు మాట్లాడేస్తుంటాడు ఉంటాడు ఆయన మనం ఏదో చీఫ్ గెస్ట్గా పిలిస్తే తెలుగులో మాట్లాడేస్తాడు ఈయన వచ్చి రెండు నెలలు అవ్వలేదు ఎలా వచ్చింది సాధ్యమే మీ పిల్లల్ని మీరు చిన్నతనంలో పది ఏళ్ళ నా నాలుగు రకాల భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్న చోట ఆడుకుందుకు పంపండి సాల్వ్ ఆడుకుందుకు ఒక మూడు నెలలు అయ్యాక చూడండి వాడికి ఐదారు భాషలు వచ్చేస్తాయి అది వదిలే విధానం ఒకే భాషను నేర్పు కూర్చోకూడదు అక్కడ అన్ని భాషలు అన్ని లిపులు అన్ని నాలుగు వేదాలు నేర్పారు షడంగ సహిత అంటే మొత్తం శిక్ష కల్పతరుఛందో జ్యోతిష్యం తథా కల్పశ్చేతి షడంగాన్ని శిక్ష వ్యాకరణ ఇచ్చిందో నిరుక్తం జ్యోతిష్యం తథా కల్పశ్చేతి షడంగాన్ని ఆరు అంగాలు నేర్పారు లేకపోతే వేదం నేర్చుకునే ఉపయోగం లేదు ఇక్కడ అంతేకాదు విచిత్రం సంగీతం సాహిత్యం నేర్పారు రాజులకి ఇప్పుడు పాలకులకి ఏమి సంగీతం సాహిత్యం వచ్చో నాకు తెలియదు సంగీత సాహిత్య అభిరుచి లేనివాడు పాలకుడైతే దేశానికి చాలా నష్టం దేశానికి చాలా నష్టం ఎందుకంటే మృదుభావం ఉండదు అంచేత రాజకీయాల్లో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే సంక్రాంతి గాన సభలు పదిహేను రోజులు వచ్చి వాళ్ళని కచేరీలు వినమనండి ముందు సాహిత్య సభలకు వినమనం కాస్త మనస్సు బాగుంటుంది ఎంతసేపు ఇవాడు నేర్చుకున్నది ఏంటంటే చంపేయడం చచ్చిపోవడం చంపేయడం చచ్చిపోవడం చంపగలిగితే చంపేయాలి అతను నువ్వు చచ్చిపోవు ఇంత హింసా ప్రవృత్తి ఎందుకు పెరుగుతోంది సమాజంలో సంగీతం లేదు సాహిత్యం లేదు ఇప్పటికే ఆ పూర్వతరం వాళ్ళు ఎవరో ఇలా ఆంజనేయమూర్తి గారు లేక ఎవరో ఉండి ఏదో చేయాలి ఏదో చేయాలి తాపత్రయం బాదం మాధవరావు గారు మహానుభావుడు ఎంత చేశాడు నిజంగా ఎంత చేశాడండి ఎంత ఇష్టమైన సాహిత్యం అన్న సంగీతం అన్న రెండు వాళ్ళని తీసుకొచ్చాడు ఇక్కడికి లేదా వచ్చేవారు వాళ్ళ కాకినాడకి అలా పెట్టినప్పుడు వచ్చి విని వాళ్ళు ఆనందించి తర్వాత ఏ రంగంలో ఉన్నా విద్యారంగం వైద్య రంగం పరిపాలన ఎందులో ఉన్నా కాస్త సున్నితం కదా ఇప్పటికీ రాజకీయ నాయకుల్లో కూడా చూస్తాను వాళ్ళు ఎన్ని పనులైనా ఉండని ఆ అభిరుచి ఉన్నవాళ్ళు మా సభలకి ఎలాగో అలా గొడబెట్టి ఎవడకో అప్పగించి వచ్చేస్తారు ఏ మళ్ళీ దొరకదు మళ్ళీ దొరకదు ఉంది లోపల ఉంది అది నేర్పాలి పిల్లలకి సంగీత సాహిత్య హారిత్వం ఇంకా విచిత్రం మణిమంత్ర ఔషధాది అని మాయా ప్రపంచ చుంతుత్వం మణులు మంత్రాలు ఔషధాల్లో ఉండే మాయా విద్యను కూడా నేర్పేవారు ఎందుకంటే రాజ్యంలో ఈ మాయగాళ్ళని పట్టుకోవాలంటే వీడు మాయ తెలిసి ఉండాలి కదా తెలియకుండా ఎలా పట్టుకుంటాం ఇంకా విచిత్రం చౌర్య దురోధరాది కపటకళ ప్రౌఢత్వంచ దొంగతనము నేర్పేవారు రాజకుమారుడికి పేకాట కూడా నేర్పారు నలుడికి అదే బాగా నేర్పారు కొంప ఉంచింది చౌర్యం దురోధరం దురోధరం అంటే జూదం జోదం నేర్పేవారు జోదగాళ్ళను పట్టుకోవాలంటే జూదం ఆడాలి వాళ్ళు ఎక్కడ ఆడతారో ముక్క ఎలా వేస్తారో మోసం ఎలా చేస్తారో అసలు ఏ సమయంలో ఆడతారో తెలియాలి దొంగలను పట్టుకోవాలంటే దొంగతనాలు ఎలా చేస్తారో వాళ్ళు ఎలా ఉంటారో తెలియాలి ఇవన్నీ నేర్పేవారు ఇవన్నీ మొత్తం దేనికి దానికి ప్రత్యేకమైన ఆచార్యులను పెట్టాట వాళ్ళ కుమారులందరికీ పది మంది అవి వచ్చాడు దశకుమార చరిత్రలో దండి రాస్తాడు ఈ వచ్చిన అవన్నీ చూసి ఆ పది మంది రాజకుమారులు అలా వచ్చి నిలబడ్డాక వాళ్ళని చూసుకున్నప్పుడు తండ్రి ఏమనుకున్నాడు అంటే అహం శత్రుజన దుర్లభ కామానందమందత అంటాడు ఆ నన్ను శత్రువులు ఎవరు జయించలేరండి ఎగో నా కుమారులు మంత్రి కుమారుడు సేనాధిపతి కుమారులు అందరూ ఆయన కుమారులు కాదండి దశకుమారులు అంటే వాళ్ళ అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు మా రాజ్యంలో ప్రధాన వర్గాలకు చెందినవారు పది మంది రాజకుమారులు ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ అన్ని విద్యలు నేర్చుకున్నారు ఈ రాజ్యానికి తిరగలేదు అని ఆయన నిశ్చింతగా అందుకని విద్యా వ్యవస్థే చాలా ముఖ్యం ఏ రంగం బాగుండాలన్నా అందుకని అది బోధ ఆచరణ ప్రచారణై ముందు చదువుకోవడం బోధ తర్వాత అవగాహన చేసుకోవడం తర్వాత దాన్ని ఆచరణలో పెట్టడం తర్వాత దాన్ని అప్పుడు ప్రచారం చేయడం ఎప్పుడు విద్యను మనం నేర్చుకుని ఆచరించాక ప్రచారం చేయాలి మనం ఇవాళ బాగా ఫేస్బుక్లో వాట్సాప్లో వచ్చాక మనం చేస్తున్నది ఏమిటంటే పొద్దున్నే ఏదో గొప్ప సూక్తిని మన స్నేహితుడికో స్నేహితురాలుకో పంపిస్తాం దాని జీవితంలో వీరెప్పుడు పాటించాలి పంపిస్తారు ముందు పంపిస్తారు ఎంత బాగుందో చూడు ఎందుకమ్మా చూడ నువ్వు చేయడం దానికి లేక నువ్వు చేయవు నేను చేయను నేను ఇంకోళ్ళకి పంపిస్తాను మొత్తం పంపించడం అందరికీ కలిసి బంగాళాఖంలోకి పంపిస్తాను దాన్ని అది ఘన గొప్ప సూక్తి దాన్ని పాటించు ఒక సూక్తి కనపడింది అంటే ముందు పాటించాకే పంపకూడదని నియమం పెట్టుకోండి దేశం వెంటనే బాగుపడుతుంది వెంటనే బాగుపడుతుంది అని ఇవేళ ఇవాళ మనకు అందరికీ పబ్లిసిటీ కావాలి ఆయన రోజు మంచి సూక్తులు ప్రతి పంపిస్తారు ఒక్కటి కూడా చేయరు ఎందుకు పంపడం పని లేక పోస్ట్ మ్యాన్ లాగా కొరియర్ వాళ్ళేగా ఎందుకంటే మనకి లైకింగ్స్ కావాలి రోజు నేను పంపుతూ ఉంటా నాకు ఇన్ని లైక్స్ వస్తాయి అంటే నీడ్ పబ్లిసిటీ నీకు జనం బాగుపడ్డం ఒక్కరు నీకు ప్రచారం కావాలి ఈ ప్రచారం అనేది ఎంత భయంకరమైన వ్యాధు శంకరాచార్య వివేక చూడమని చెబుతారు ప్రతిష్ట సోకరి విష్ఠ సమా గీత మహాత్మభి పబ్లిసిటీ అనేది పంది పెంటతో సమానం దాన్ని ఉదిరేమని చెప్పాడు మహానుభావుడు పంది పెంట స్పష్టంగా దాని అర్థం అదే సోకరి విష్ట నిఘంటూరు చూసుకోండి కావాలంటే నేనేం పెంచలేదు ఏదో కుళ్ళు కంపు దాన్ని ఉదిరేయను పది మంది మన చుట్టూ చేరి మీరు గొప్పవాళ్ళు అవుతున్నారంటే మనం లోపలకు చూసుకోవాలి లోపలకు చూసుకోవాలి లోపలకు చూసుకోవాలి ఇదంతా అమ్మవారికి ఇదంతా అమ్మవారికి మంది కాదు మంది కాదు మంది కాదు రే పొద్దున ఇందులో ఎవరికైనా పదివేలు తీసుకుని ఇవ్వలేక ఎగ్గొట్టామనుకో ఎంత గొప్పవాడైతే అని ఆడు కొట్టాడు అంటాడు ఇక్కడ అయిపోయింది పబ్లిసిటీ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అయిపోయింది అది వాడికి చిన్న ఉపకారం మన వల్ల అపకారం కూడా అక్కల చేయవలసిన ఉపకారం వాడు అడిగిన ఉపకారం మనం చేయకపోతే వ్యతిరేక ప్రచారం చేస్తాడు ఖచ్చితంగా నేను చేయలేదండి ఆయన ఎంత గొప్పవాడైతే అంటాడు ఈయన అడిగించేస్తేనే మనం గొప్పవాళ్ళం నేను నేను పిలిస్తే రాలేదంటాడు అది అహంకారం అది పిలిచినంత మాత్రం వచ్చి చేయలేమిటి ఇక్కడ వాడికి ఖాళీ ఉండద్దా అలా ఉండదండి నేను పిలిచాను రావాలంతే అంటే ఏమైంది మనకి ప్రచారం ఎక్కువైంది ఆచరణ తక్కువైంది అందుకే శంకరాచార్య ప్రతిష్ట సోకర్య విష్ట ఇది పంది పెంటతో సమానం ఎందుకంటే ధన వ్యామోహం ఇది స్త్రీ పురుష వ్యామోహాలు కామవాంఛలు అంటారు ఇవి ఒక దశలో పోతాయండి ఎంత కామవాంలు ఏడిచినా వీడు ఇల్లు బంగారకైనా డెబ్భై ఏళ్ళకైనా ఇంకా ఎప్పుడప్పుడు మానేస్తాడు అది వదిలే ధనం ఎంత సంపాదించినా చివరికి ఆ డబ్బు వాడికే ఉపయోగపడ్డం పైగా ఎప్పుడు దొంగలొచ్చి పట్టుకుపోతారు అంటే బెంగగా ఉందంటే అప్పుడైనా వదిలేస్తాడు కానీ ఈ పబ్లిసిటీ పిచ్చి ఉందే ప్రచార వ్యామోహం ఇది చచ్చే వరకు పోదు చచ్చినా పోదండి చచ్చే ముందు వీడి విగ్రహం వీడే పెట్టేసుకుంటాడు తర్వాత ఎవడన్నా పెడతాడో పెడతా అంత వ్యామోహం అందుకే ఆ ప్రచారాల జోలికి వెళ్ళకూడదు ఇవాళ ప్రచార సాధనాల ద్వారా మనం అంతా కోరుకుంటున్నది ఈ ప్రచారమే ఈ ప్రచార వ్యామోహం పక్కన పడేసి నేను చెప్పినట్టుగా రామాయణాన్ని భారతాన్ని భాగవతాన్ని వ్యాస రచన వ్యాసుడు రచించిన దాన్ని వాల్మీకి రచన దాన్ని మీరు రోజు ఒక గంట సమయం పెట్టుకుని యథార్థంగా ఏముందో చదవండి మన జీవితాలు ఆనందంగా ఉండడానికి మనశ్శాంతి కలగడానికి ఆరు నెలలు చాలు ఆరు నెలల పథకం అనుకోండి చదవండి పర్వాలేదు ఆరు నెలలు చాలు ఎక్కువ కళ రోజు గంట నేను చెబుతున్న సమయం ఎక్కువ లేదు అందులో ఈ విషయాలన్నీ తెలుస్తాయి ఇదిగో ఇలా విద్యాభ్యాసం చేసి గొప్ప రాజే ఉన్నటువంటి నలమహారాజు ఒకరోజు తన ఉద్యానవనంలో విహారం చేస్తూ ఉంటే ఆ సరోవరంలో ఒక హంస కనపడింది ఆయనకేమి దాన్ని కోరండుకుందామనే ఆలోచన ఏం లేదు అంత దుర్మార్గుడు కాదు ఇంత చదువుకున్నాడుగా కానీ చాలా అందంగా ఉంది హంసకి సంస్కృతంలో చక్రాంగం అని పేరు దాని అంగాలన్నీ చక్రాలాకారంలో ఉంటాయి రెక్కలు ముక్కు ఏదైనా మనం దూరం నుంచి చూసి ఫోటో తీస్తే లాంగ్ లాంగ్ షార్ట్ అంటారే తీస్తే ఇలా గుండ్రంగా గుండ్రంగా అన్నీ కలిపి ఏవో నాలుగు గుండ్రంగా ఉండే చక్రాలు దాని ఒళ్ళు అమర్చినట్టుగా ఉంటాయి అందుకని హంసకి చక్రాంగం అని పేరు అందుకని అలా అందంగా ఉండేటువంటి హంస అలా ఉద్యానంలో ఉండే సరోవరంలో విహరిస్తూ ఉంటే ఆయనకి చాలా ముచ్చడై కాసేపు దాంతో ఏదో క్రీడిద్దాం ఆడుకుందాం అని దాన్ని పట్టుకున్నాడు మరి ఈయన ఎందుకు పట్టుకున్నాడో దానికి తెలియదుగా ఈయన చదువుకున్న మీడియంలో అది చదువుకున్నాడు అందుకని అది భయపడింది వెంటనే ఈ మహారాజు ఏం చేస్తాడో నమ్మడానికి వీలు లేదు టక్కున వంటవాడిని పిలిచి ఏ పూట ఇది ఎలా అంటాడేమో అయిపోయింది మన గుడ్ మార్నింగ్ చెప్పేసినట్టే అని దానికి భయం వేసింది అక్కడ శ్రీనాథుడు చాలా అందమైన పద్యం రాస్తున్నాడు మహానుభావుడు మహాకవి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ముందు చేయవలసిన ప్రయత్నం ఏమిటో ఈ పద్యంలో తెలుస్తుంది వెంటనే హంస అతని చేతుల్లోకి ఇలా వెళ్ళిపోగానే ఏం చేస్తాడో అని భయపడింది కదా పారిపోవడం సాధ్యం కాదు అందుకని ప్రార్థించిందడు ఏమైనా ప్రార్థిస్తుంది తల్లి మదేకపుత్రక పెద్ద కానబడవు కన్నులు తల్లి మదేకపుత్రక పెద్ద కన్నులు కానవు మూడు కాళ్ళ ముసలి తల్లి మదేకపుత్రక పెద్ద కన్నులు కానబడవు మూడు కాళ్ళ ముసలి ఇల్లాలు ఇల్లాలు కడు సాధ్వి నిరుగదు ఇల్లాలు కడు సాధ్వి నిరుగదు పరమ పాతివృత్య భవి వెనుక ముందర లేరు నెనరైన చుట్టాలు వెనుక ముందర లేరు నెనరైన చుట్టాలు జీవనంబు కానక కన్న సంతానంబు శిశువులు కానక కన్న సంతానంబు శిశువులు జీవన స్థితికి ఏన తవలంబు జీవన స్థితికి ఏన తవలంబు కృప ിം പകദയ്യ ഓ അഭയമീവയ്യ തുഹി ഓ തുഹി സുവംസ്യ കുർപിം പകതയയ്യ ഓ നൃപവരെണ് അഭയമീവയ്യ ഓ തുഹി നാം കാവഗതവയ്യ അർാർധി കി കാവഗതവയ്യ അർക്കൽപാഖി നിഗ്രഹിം പകുമയ്യ ఓ ఎప్పుడు చిక్కకూడని వాళ్ళ చేతుల్లో చిక్కినప్పుడు మనిషి ధైర్యాన్ని కోల్పోకుండా ముందు ప్రార్థించాలి తల్లి పుత్రక మా అమ్మకి నేను ఒక్కడనే కొడుకుని ఇప్పుడు దీని బయోడాటా అంత దీనికి దీని ఆధార్ కార్డు చూడాలి ఇప్పుడు నిజమే చెప్పిందో అబద్ధమే చెప్పిందో ఇటువంటి ఆపదల్లో అబద్ధం ఆడడం కూడా తప్పు కాదన్నా ప్రాణ విత్త భంగమందు బొంకవచ్చు నగము వంద దీప ఇది ప్రాణం పోతుంది ఇక్కడ మీరు ఇప్పుడు కూడా నేను నిజంగా మా ఇంట్లో కూడా నన్ను అలాగే అనుకుంటున్నారులే అయితే వేసేస్తాడు వెంటనే ఇక్కడ అనవసరమే అనుకుంటున్నారులే అని అంటారా ప్రాణం కాపాడుకోవాలి పెనగయు ప్రాణరక్షణ ఉన్నచుడు ఉపేక్ష ఉన్నచుడు పాపము అంటాడు ఆ మా పెనగక ప్రాణరక్షణ ఉపేక్ష అను చోట పాపం ఎంత రౌడీ మన ఏం చేసినా సరే ఎంతమంది కత్తులు బెదిరించినా సరే కనీసం ప్రాణరక్షణ కోసం మనిషి ప్రయత్నం చేయాలి పైగా ఆత్మరక్షణ కోసం చేసే హత్య కూడా హత్య కాదు అని చట్టమే పేర్కొంది సినిమాలు కూడా వచ్చే దాని మీద మనం భయపడక్కర్లేదు కొంతమందికి భయం ఏమిటంటే మన చేతిలో ఉంటే అది లాక్కొని దాంతో పొడుస్తాడేమో నిన్న ఈ జన్మలో కూడా బాగు చేయలేడు ఇంకా ఇంత పిరికి ఉంటాయి వాడిని పొడిస్తే అంత పిరికితనం ఉంటే ఎలాగా యథో జీవితం మీద పునీ దాన మిగులుతుందా ఇంత భయపడేవాడిని వీడు కాకపోతే ఎవడో రేపు ఇంకోటి పొడుస్తాడు ఇక్కడ ఏం మనం బొడవగలమేమో ఎందుకు ఎదుర్కోలేము అంత పిరికి సన్నాసులు అయితే ఎలాగా కనీసం ఇక్కడ ధైర్యం చూడండి చెప్తే వింటాడేమో చెబుదాం లేకపోతే వంద ఉపాయాలు ఉన్నాయి మా అమ్మకి నేను ఒక్కడే కొడుకు పెద్ద ఆవిడికి ఎనభై ఏళ్ళు వయసు కనులు కానవు కనులు కనబడడం లేదు నేనే నడిపించాలి దగ్గర ఉండి అప్పట్లో అలా ఉండేది రండి ఇప్పుడైతే వృద్ధాశ్రమంలో వారేస్తారు కూడా డబ్బులు కట్టామమ్మా వాళ్ళు నడిపిస్తారు మరి వీళ్ళని ఎవరు నడిపించాడు చిన్నతనంలో వీళ్ళని అనడానికి వీళ్ళు వీళ్ళే తల్లిదండ్రులు ఏం తక్కువ వాళ్ళు కదా వీళ్ళు నాలుగేళ్ళప్పుడు తీసుకెళ్ళి హాస్టల్లో పారేశారుగా వీళ్ళని వాడు వీళ్ళని వాళ్ళే నడిపించాడు ఎందుకంటే వృద్ధులు కూడా వాళ్ళే నడిపిస్తారు అలాగే తయారైంది వ్యవస్థ ఇప్పుడు హంస అలా మాట్లాడేది ఇప్పుడు అలా మాట్లాడే అవకాశం లేదు మా అమ్మ పెద్దది నాకేమో నేను ఒక్కడనే కూడుకుని పైగా కనులు కానవు మూడు కాళ్ళ ముసలి రెండు కాళ్ళు కాదు మూడో కాళ్ళు అంటే మాకర అది వచ్చింది లేకపోతే నేను నడవలేము పోని మా ఆవిడ దానికి ఏదైనా పింఛను పథకం ఉందా అంటే ఏమీ లేదు ఏం చేయమంట ఇల్లా ఆలు సాత్వి సాధ్వి ఏమీ జూనియరు గదు మా ఆవిడ మహాసాధ్వీ ఏమీ తెలియని అమాయకురాలు నేర్చుకోవాలి సాధ్వత్వం ఉన్నంత మాత్రాన్ని ఏమీ తెలియకుండా ఉండాల్సిన అవసరం లేదు మొత్తం ఇల్లు దోచుకెళ్ళిపోతాడు ఎవడో సాధ్యత్వం అంటే అమాయకత్వం కాదు సాధ్యత్వం అంటే శీలం ప్రధానంగా శీలం కలిగినంత మాత్రాన మనం డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండమా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండ ఉండాలండి అంతేది ఏమి అనేది అప్పుడు ఏదో మాట బాగుండొచ్చు కానీ ఇప్పుడు పనికొచ్చే మాట కాదు ఇదని తెలుసుకోవాలి అవన్నీ మా ఆయన చూసుకుంటారో నువ్వు కూడా కొన్ని చూడాలమ్మా లేకపోతే ఆయన కొంప ముంచేస్తాడు ఎన్ని చూస్తున్నాడో ఎంతమందిని చూస్తున్నాడో గమనించి ఇక్కడ మా ఆయన చూసుకుంటారని మా ఆయన చూసుకో ఎటుడు చూసుకోలేదు ఇక్కడ అంత పగిలిపోయాక తెలుస్తుంది ఆయన చూసుకున్నా సరే అప్పుడప్పుడు బ్యాంక్ ఏమిటి అకౌంట్ ఏమిటి అని అడుగుతూ ఉండాలి మన పేరు మీద కూడా కొంత ఉండేలా చూసుకోవాలి మహిళల తరఫున పోరాడుతూ చెబుతున్నాను మావిడు ఉండగానే చెబుతున్నాను నాకేం బ్యాంక్ లేదు ఏమి మనం ఉన్నా లేకపోయినా ఆ ఏర్పాట్లు ఏమీ తేడా లేకుండా చేసేసాను నేను నాకేం ఇబ్బంది లేదు ఇక్కడ జరిగిపోవాలంటే ఎవరు శాశ్వతం కాదు ఇక్కడ వారికి సొంతం వారిదంటూ ఉండాలి వారు ఏదో చేసుకుంటారు ఏ కొడుకు ఎట్లా కుదురికే పట్ల భార్యకి ఇస్తాం వీరేం చేసుకుంటారు వారే చేసుకుంటారు వీరికి హక్కునంటే వారికి ఉంటుంది ముందు ధైర్యం ఉన్నది పుష్టి మానవులకు ఎదు భూషణ అలజాతికి తిన్నది పుష్టి అన్నది పశువులకు పుష్టి అవుతుంటే తిన్నది మనుషులకు పుష్టి ఏమిటంటే ఉన్నది నేను అమాయకురాల్ని నాకు సంతకం పెట్టడం కూడా తెలియదు నాకు ఇంగ్లీష్ రాదు మా ఆయన చూసు అది రాదు మా తెలుసుకోవాలి లేకపోతే ఇలాంటి ఆపదలో వస్తే కానీ నేను ఏదో చెబుతున్నాను మహారాజు కాబట్టి విడిచిపెడితే అల్ల మహారాజులు ఎవరు విడిచిపెట్టరు ఇక్కడ లాకింద కింద వచ్చింది ఇప్పుడు నల్ల అంటే రక్తం అని కూడా ఉంది రక్తం తలేసేవాడు తాగేసేవాళ్ళు తయారయ్యారు వీళ్ళు ఎప్పుడు విడిచిపెట్టే ఇల్లాలు కడు సాత్వి ఏమీ జునిరుగదు పరమాత్మ అతివ్రత్య భవ్య చరిత నాకే అంకితమై జీవితాన్ని సాగిస్తోంది నీకేదైనా ఏదైనా అయిందంటే తట్టుకోలేదయ్యా పోని తట్టుకోలేకపోతే నాతో పాటు వెళ్ళిపోయింది కదా అనుకోవడానికి వీలు లేదయ్యా కానక కన్న సంతానంబు శిశువులు జీవన స్థితికి నవలంబు కానక కన్న సంతానమును శ్రీనాథుడు ఇక్కడ చేసిన ప్రయోగం తర్వాత అష్టదిగ్గజాల్లో ఒక కవి అయినటువంటి ఆయన అయ్యలగా అయ్యల రాజు ఆయన రామాభ్యుదయంలో దశరథుడి విలాపంలో ఉపయోగపడింది కానక కన్న సంతానము అంటాడు అక్కడ రెండో అర్థంలో పాడాడు అందుకే దశరథుడు రామలక్ష్మణుడు అడవులు గడుతుంటే బాధపడ్డాట కానక కన్న సంతానం కానక కన్న సంతానం అనుకున్నాం చివరికి కానకోసమే కన్నట్టు ఈ సంతానాన్ని అనుకున్నట్టు కాన అంటే అడవి మనకి లేక లేక పిల్లలు పుడితే కానక కన్న సంతానం అంట దాన్ని అయ్యలరాజు రామాభిజోదయంలో ఎలా వాడాడు అంటే కానక కన్న సంతానము చివరికి అంత సంతానాన్ని ఇన్ని జపాలు తపాలు చేసి పుత్రకామర్షి చేసి ఋష్యశృంగుడిని రప్పించి యాగం చేసి కన్నది ఎందుకంటే కానక అడవి కోసమా అని కాన అనే అర్థాన్ని రెండో అర్థంలో వాడాడే దానికి శ్రీనాథుడు ప్రేరణ ఎందుకంటే ఈయన ఎందుకంటే ముందు వాడు కదా ఈయన పదిహేనో శతాబ్ది ఆయన పదహారో శతాబ్ది కానక కన్న సంతానం శిశువులు ఇక్కడ లేక లేకలేకనే అర్థంలోనే వాడాడు ఇంకో అర్థం లేదు దాంట్లో ఇంకో అర్థంలో లాగాడు అంటే మనం కవిత్వం సాగించడం దేంట్లో కాస్త ప్రజ్ఞ గడించాలన్న పూర్వకావ్యాలు చదవాలి దాన్ని పునాదిగా చేసుకుని ఆలోచిస్తే గొప్ప ఆలోచనలు వస్తాయి జీవన స్థితికి తావలంబు వాళ్ళు బతకడానికి నేనే ఆధారమయ్యా పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు అవ్వలేదు చిన్నవాళ్ళు ఏమైపోతారు పోని మావాడు ఎక్కడో స్థిరపడ్డాడండి ఉద్యోగాల్లో ఉన్నాడంటే అంటే ఏమీ లేదు ఇంకా చదువుకుంటూ ఉన్నారు చిన్నపిల్లలు ఏమైపోతారు అంతేకాదు పోనీ మీ బంధువర్గం లేరా అనుకుంటేమో వెనుక ముందర లేరు నెనరైన చుట్టాలు వెనక ముందర ఎక్కడ చుట్టాలు ఉన్నారు కానీ నెనరైన చుట్టాలు లేరు అన్నాడు చాలా గొప్ప నెనరు అంటే దయ అక్కరు కురాని చుట్టము మృక్కిన వరమీని మేల్పు మోహరమున తా నెక్కిన భారని గుర్రము రెక్కున విడువంగవలయు గదరా సుమతి అన్నాడు చుట్టాలు చాలామంది ఉంటారు మనకి మన కాస్త ఏమైనా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని కానీ ఒక్కడు బలకరించారు పొరపాటుని కూడా ఫోన్ చేయడు చేస్తే అప్పుడుగుతామేమో అని బెంగ బాగా ఉన్నప్పుడు మాత్రం అందరూ ఫోన్లు చేస్తారు ఇక్కడ బాబా రమ్మంటావా రమంటా వస్తాడు మన ప్రాణం తింటాడు ఇక్కడ బాబాగారు కానివాడు కూడా సొంత బాబు మరదో చెల్లెలు మొగుడు అంటే పర్వాలేదు అబ్బే ఎక్కడో వేలు విడిచిన మేనమామ తోడులుడు తమ్ముడు కొడుకు లెక్కలు చూసిన చెప్పిన వాటికి సాక్షాత్తు బావ మరిది ఎంత దగ్గర చుట్టరకమో వేలు విడిచిన మేనమా తోడల్లుడు తమ్ముడు కొడుక్కి లెక్కలు చూసిన చెప్పిన మాస్టర్కి సాక్షాత్తు బావం మరి దగ్గర చుట్టరికం కదా చాలా క్లోజ్ రిలేషన్ ఇంత చెప్పేస్తాడు ఎందుకంటే మనం బాగా ప్రసిద్ధులు ఉన్నాం మనం బాగా డబ్బు సంపాదించుకున్నాం ఆయన అంటే అజ్జ బాబు అంటాడు యాకింత జావత్తు కదా అజ్జ బాబు జాకింత జావత్తు పెడతాడు ఇదంతా ఎందుకంటే డబ్బుల కోసం అలాంటి వాళ్ళు ఉంటారు కానీ నెనరైన చుట్టాలు ఉండాలి కదా దయ్యగలిగిన వాళ్ళు ఉండాలి బంధువులు కానీ మిత్రులు కానీ నిజమైనటువంటి సానుభూతి మన మీద ఉంటే కష్టకాలంలోనే వాళ్ళు చెప్పకుండా వస్తారు మిత్రమా చూడాలను వచ్చానయ్యా అంటాడు ఎందుకు వచ్చాడు కూడా చెప్పడం మనం ఏడుస్తామేమో అని బెంగ కన్నీళ్ళు పెట్టడం ఇష్టం ఉండదు ఊరికే చూద్దామని వచ్చానయ్యా అంటాడు ఏదీ లేదు దానికి కష్టం వచ్చిందని తెలిసింది అందుకే మనం కూడా గుర్తుపెట్టుకోవాలి ఎదుటి వాళ్ళు ఇంటికి మనం శుభకార్యానికి వెళ్ళకపోయినా పర్వాలేదైనా ఏదైనా కష్టం వచ్చిందంటే వెంటనే వెళ్ళాలి ముహూర్తాలు చూడకూడదు దాన్ని ఆదుకోవలసింది అప్పుడే వెంటనే వెళ్ళాలి దానికి వంద సెంటిమెంట్లు మంగళవారం శుక్రవారం అమావాస్య ఇన్ని పెట్టుకోవాల్సిన అవసరం మన బతుకంతా సరిపోయింది సెంటిమెంట్లతోటి అక్కడికి మనకి మనకేదో అవుతుంది అనేది చెప్తా ఇప్పటికే వాళ్ళకి ఏదో అయింది కదా వాళ్ళకి ఏదో అయింది కదా మన స్నేహితులు కదా మన స్నేహితురాలు కదా వెళ్లకుండా ఎలా ఉంటాం దానికి ముహూర్తం అసలు మానవత్వం లేదా వెంటనే వెళ్ళాలి శుభకార్యాలకు మనం వెళ్ళపోయినా పర్వాలేదండి వంద మంది వస్తారు వెళ్తారు గిరీతే వెళ్తాం లేకపోతే లేదు కారణం చెబుతాం కష్టంలో ఆదుకోవాలి నెనరైన చుట్టాలు ఎవరూ లేరు అంటాడు దయగలిగిన వాళ్ళు లేరు అందుకే కృపవహింపగతయ్యవో అని రూపవారిణ్యా రాజులలో రాజుగా ప్రఖ్యాతి చెందేవయ్యా దయ్యలేకపోతే అలాగా రాజు అంటే దయ్య ఉండాలి కదా అభయమీయమయ్య ఓ తుహిన హంశు అన్ని సార్థక విశేషణాలు అంటారు వీటిని ఊరికి సరదాగా అచ్చుల కోసం ఎతి కోసం రాస కోసం వాడాలి తుగినా అంశు తుహిన అంటే మంచు అంశం అంటే కిరణం మంచు కిరణాలు కలిగిన వాడు చంద్రుడు చంద్రవంశంలో పుట్టిన మహారాజు చంద్రుడు అంటే చల్లదనమయ్య నువ్వు కూడా చల్లగా చూడాలి కదా పట్టుకుని పోసేస్తే అలాగా ఓ తుహిన అంశువంశ కావగదవయ్య అర్ధార్థి కల్పశాఖ ఇంకో మాట గుర్తు చేస్తోంది నలమహారాజు అనగానే బ్రహ్మాండమైన దానాలు చేశారు బ్రహ్మాండమైన దానాలు చేశారు అర్ధి అన్నవాడెవరూ ఆయన దగ్గరికి వచ్చి వెళ్ళలేదు శ్రీకృష్ణుడు నైషధంలో చెబుతాడు ఒక మాట నలమహారాజు సంస్కృతంలో ఉండే యాభై అక్షరాలు నేర్చుకున్నట్ట ఒక అక్షరం నేర్చుకోలేదు నలభై తొమ్మిది నేర్చుకున్నట్ట ఆ నేర్చుకోని అక్షరం ఏమిటంటే నా నకారం నేర్చుకోలేదుట ఎవ్వరికీ నకారం వాడడం ఆయనకి తెలియదుట అంటే లేదు అనడం తెలియదు అనమాట అంత గొప్పగా చెప్పాడు శ్రీహర్షుడు సమత్కారంగా చెబుతాడు సంస్కృతంలో గురువు గురువుగారు నలభై తొమ్మిది అక్షరాలే నేర్పాడు ఒకటి నేర్పలేదంటే ఆ ఒకటి ఏమిటంటే నా నెగటివ్ లేదండని తెలియదు ఆయనకి ఆ నకారం ఒకటే లేదు అంచేతను అది అలాంటి వాడు కాదు కల్పశాఖి అడిగిన వాళ్ళందరికీ అన్ని ఇచ్చావు కదా నేను ప్రాణదానం చేయమంటున్నాను నువ్వే నాకు డబ్బులు ఇవ్వకాల వదిలేస్తే చాలు నా దారిని నేను పోతాను మళ్ళీ ఈ సరోవరం కాదు ఎక్కడ రాను కాకినాడ బెండాల చెరువులో కూర్చుంటాను గొడవలే అక్కడైతే ఎవడైతే పెం వాడేస్తాడు గొడవలో వెళ్ళిపోతు అని చెప్పింది అర్ధార్థి కల్పశాఖి కవగదవయ్య అర్ధార్థి కల్పశాఖి నిగ్రహింపకుమయ్య ఓ నిషధరాజా నన్ను నిగ్రహింపకయ్యా అని ప్రార్థించింది దాంతో ఆయన చాలా జాలి పడ్డాడు ఎప్పుడు ప్రార్థన పనిచేస్తుంది మధ్యమ వ్యాయోగం అనే నాటకంలో భాసుడు అనే మహాకవి చెబుతాడు నిర్వేద కలు ప్రార్థన అంటాడు ఇప్పుడు నిర్వేదం నిస్పృహ నిరాశ కలిగినప్పుడు ప్రార్థనని మించిన సాధనం లేదండి ఇంట్లోనే ఒంటరిగానే మన పూజా మందిరంలో కూర్చుని మన ఇంట్లో ఉండే విష్ణువో రాముడో కృష్ణుడో అమ్మవారో శివుడో ఏదో ఒక విగ్రహాన్ని ఇలా రెండు చేతులు వాళ్ళ పాదాల మీద పెట్టేసి ప్రార్థించాలి ఐదు నిమిషాల్లో మీ నిరాశ నిస్పృహ తొలగకపోతే నేను మందిరంలో సహస్రావధానం చేయనట్టే లెక్క చేయనట్టే లెక్క అందుకే జాలి కలిగింది ఇక్కడ ప్రార్థన పనిచేసింది ఎప్పుడు మనం మానవుల దగ్గర చేసినా పనిచేస్తుంది భగవంతుల దగ్గర తిరుగులేదు ఇంకా నిర్వేద ప్రత్యర్థిని కలు ప్రార్థన భాసుని మాట అంటే వ్యాసుని మాట నిర్వేదాన్ని పోగొట్టేది ప్రార్థన ప్రార్థన పనిచేసింది